ఏపీలో కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యే సీఎం జగన్ కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఇప్పటికే కోవిడ్ పై హాస్పిటల్స్ లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ పై సమీక్ష తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అధికారులతో సమావేశమవుతారు సీఎం జగన్. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన భూ చట్టంపైన కూడా సమీక్ష జరుగుతుంది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టంపై వస్తున్న అభ్యంతరాల్ని సీఎం కు వివరిస్తారు అధికారులు. ఏపీలో సామాజిక సాధికార బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాగుతోంది ఈ యాత్ర. మంత్రి ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు ఈ యాత్రలో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని సమస్యల్ని పరిశీలిస్తున్నారు. ప్రజావాణిలో మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ హరిచందన. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటనకు వచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు. ఇవాళ రేపు సాగే పర్యటనలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అవుతారు. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చిస్తారు. ఇక ప్రత్యేకించి సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ, పారదర్శక ఓటర్ జాబితాపై కలెక్టర్లు ఈసీ బృందానికి నివేదిక సమర్పిస్తారు. అర్ధరాత్రి ఆలోచన పేరుతో మేధావులు ప్రజలతో మెచ్చవాడలో సమావేశం జరిపారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని ప్రభుత్వానికి తెలియపరచడానికి ఈ పని చేపట్టామని అన్నారు. రాబోయే కాలంలోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. గతంలో కుటుంబ రాచరిక పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. మళ్లీ అదే తరహా కుటుంబ పాలనా పరిస్థితులు రాజకీయ వ్యవస్థలోకొచ్చాయన్నారు జేడి. చంద్రబాబుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. యువగళం సభకు వచ్చిన జనాన్ని చూసి కొడాలి నానికి మతి భ్రమించింది అన్నారు. తన సీటు ఉందో లేదో తెలియని కొడాలి నాని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు అన్నారు. యువగళం నవశకం సభ విజయంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మానసికంగా ఓటమికి సిద్ధమైపోయారన్నారు టీడీపీ నేత. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ని కోరారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కుడిపూడి శివనారాయణ. అవకాశం ఇస్తే ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మారుస్తోంది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగా తనకు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు శివనారాయణ. ప్రస్తుత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ టికెట్ ఇచ్చిన మార్పు కోరి తనకు టికెట్ ఇచ్చిన వైసీపీ విజయానికి కృషి చేస్తాను అన్నారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ ను విచారించబోతోంది నాంపల్లి క్రిమినల్ కోర్టు. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన గొడవలతో తనకు సంబంధం లేదని, బెయిల్ ఇవ్వాలని పల్లవి ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. అక్కడ జరిగిన బస్సుల విధ్వంసం సంఘటనలో పాల్గొన్న 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా మేజర్లకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నలుగురు మైనర్లని జువెనల్ హోమ్ కి తరలించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్పై ఇరువైపులా వాదనలు మిగిశాయి. ఇవాళ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ని కోర్టుకు సమర్పిస్తారు న్యాయవాదులు. ఆ పత్రాన్ని పరిశీలించిన అనంతరం తీర్పు ఇవ్వనుంది ధర్మాసనం. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. టికెట్ల కోసం జాతీయ నాయకత్వం దగ్గర తెలంగాణ నేతలు పైరవీలు చేస్తున్నారు. మెదక్ బీజేపీ టికెట్ కోరుతూ ఢిల్లీ బాటపట్టారు కొందరు నేతలు. పరోక్షంగా రఘునందన్ రావు కి టికెట్ ఇవ్వద్దని వినతులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించిన నేతలకు మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దు అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గురువారెడ్డి. హిందుత్వవాదులకే టికెట్ ఇవ్వాలంటూ కోరారు. అవసరం కోసం పార్టీలు మారే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధిష్టానాన్ని కోరారు బీజేపీ నేతలు. ప్రకాశం జిల్లా సంతనూతలపడలో స్థానిక నేతలు బాలినేనికి తెలియకుండా తనను ఇన్ఛార్జ్ గా నియమించడంపై మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. బాలినేని తమ నాయకుడని, సంతనూతలపడలో ఆయన ఆశస్సులు తప్పకుండా తనకు ఉంటాయని అన్నారు. పార్టీ నిర్ణయం మేరకు అందరం ఒక కుటుంబంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే గెలుపు సాధ్యం అన్నారు. హైదరాబాద్ పంజగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంగళరావు పార్క్ ఎదురుగా ఉన్న 6 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ భారీగా ఎగిసిపడ్డ బండర్లో చిక్కుకున్న వారిని ప్రాణాలకు తెగించి 6 రక్షించారు. దట్టంగా అలుముకున్న పొగను దాటుకుని తలుపులు బద్దలు కొట్టి వాళ్లందరినీ సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. పోలీసు ధైర్య సాహసాలపై బాధితులు ప్రశంసలు కురిపించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.
వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి రెడీ అయింది టీటీడీ. అందుకోసం తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90కి పైగా కౌంటర్స్ ఏర్పాటు చేసింది. టికెట్ల కొనుగోలు కోసం భక్తులు ఇప్పటికే కౌంటర్ల దగ్గర బారులు తీరి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కౌంటర్ల దగ్గర 1500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టీటీడీ చెప్పింది. టోకెన్లున్న భక్తులకి వైకుంఠ ద్వార దర్శనమని తేల్చి చెప్పింది. ఇవాళ 4 లక్షలకు పైగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీకి రెడీ అయింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా చేరుకోవడంతో తిరుపతి పరిసరాలు భక్త సంద్రంగా మారాయి. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లని ఆన్లైన్లో ఇప్పటికే అందజేశారు. టికెట్ల కోసం భక్తులు టోకెన్ సెంటర్ల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కారణంగా ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. సంక్రాంతి పండుగ సందడి మొదలైపోయింది. జనవరిలో జరిగే సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఇప్పటి నుంచే ప్రత్యేక రైళ్లు నడిపించేందుకు సిద్ధమైంది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 28 నుంచి జనవరి 26 వరకు 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ, కాకినాడ, హైదరాబాద్, తిరుపతికి రైళ్లు నడవబోతున్నాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది సర్కార్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవల్ని అందిస్తున్నారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి ఎవరిని అనుమతించట్లేదు. భూపాలపల్లికి చెందిన ఒక మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కరోనాపై ఆందోళన అవసరం లేదని భరోసానిచ్చారు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్. ప్రభాస్ హీరోగా నటించిన సెలార్ సినిమా బ్లాక్ టికెట్ల దందా నంద్యాలలో జోరుగా సాగుతోంది. సెలార్ సినిమా టికెట్ ఒక్కొక్కటి 1000కు పైగా అమ్ముతున్నారు. స్థానిక రామ్నాథ్ ప్రతాప్ థియేటర్లో బెనిఫిట్ షో టికెట్లు 1000 రూపాయలకు విచ్చలవిడిగా బ్లాక్ లో అమ్మేస్తున్నారు. టికెట్లు బ్లాక్ లో అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు 2 వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. 3 వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సంజు శాంసన్ వన్డేలో తొలి సెంచరీ నమోదు చేసుకోగా హైదరాబాదీ తిలక్ వర్మ అర్ధ శతకంతో మెరిశాడు. చివరిలో రింకు సింగ్ విలువైన పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకి ఆల్అౌట్ అయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో జార్జీ మరొకసారి సత్తా చాటినా ఓటమిని మాత్రం ఆపలేకపోయాడు. శాంసన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అర్ష్దీప్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. భారత మహిళల జట్టు దుమ్ము రేపుతోంది. ఇటీవల ఇంగ్లండ్పై ఘన విజయాన్ని సాధించిన టీమిండియా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ఏకైక టెస్టులో శుభారంభం చేసింది. బౌలర్ సమిష్టిగా కదం తొక్కడంతో ఆసిస్ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆల్అౌట్ అయింది. తహిలా మెగ్రాత్ అర్ధ సెంచరీ సాధించగా బెత్ ముని, అలీసా హీలీ రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హర్మన్ ప్రీత్ బృందం తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలి వర్మ 40 పరుగులకు అవుట్ కాగా స్మృతి మందన రాణా ఆడుతున్నారు.